మిషన్ భగీరథ పథకానికి ఇంటింటా బయట ఆదరణ లభిస్తోంది. గడప గడపకు వెళుతున్న భగీరథ శుద్ధ జలాలు అధికార అనధికార కార్యక్రమాలతో పాటు విందు భోజనాల మెనూలోనూ చేరుతున్నాయి. కేంద్ర జలజీవన్ ప్రశంసలు దక్కాయి. ప్రజలకు ఇంటింటికి అమృత జలాలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం సూపర్ అని జాతీయ జలజీవన్ మిషన్ సభ్యులు మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మిషన్ భగీరథ స్ఫూర్తిగా పలు రాష్ట్రాలు మంచినీటి పంపిణీ పథకాలు ప్రారంభించాయి. ఈ మేరకు కేంద్ర జలజీవన్ మిషన్ అధికారుల బృందం 3 రోజుల పాటు రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబ్నగర్, ఎల్లూరు, భద్రాచలం సెగ్మెంట్లలోని భగీరథ ప్రాజెక్టు కొన్ని ఆవాసాలను పరిశీలించింది. అనంతరం ఈఎన్సీ కృపాకర్ రెడ్డి సహా మిషన్ భగీరథ అధికారులతో భేటీ అయ్యారు. మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర జలజీవన్ మిషన్ అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని లైఫ్ చేంజర్ గా అభివర్ణించారు. దేశంలో గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి 2024 నాటికి తాగునీరు అందించాలని జల్ జీవన్ మిషన్ లక్ష్యంగా నిర్దేశించుకుందని, కానీ తెలంగాణలో ఇప్పటికే ఇంటింటికి రక్షిత తాగునీరు అందుతున్నదని ప్రశంసించారు. మిషన్ భగీరథ పథకం అమలుకు అనుసరించిన కార్యాచరణపై నివేదిక ఇస్తే ఇతర రాష్ట్రాలకు పంపుతామని చెప్పారు. తెలంగాణలో తాగునీటి కష్టాలు తీరినట్టేనని, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీరు అందుతున్నాయని చెప్పారు. ఇంటి వద్దకే తాగునీరు రావడంపై ప్రజలు ఆనందంగా ఉన్నారని జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. అటు తెలంగాణ ప్రభుత్వం అధికారుల సమన్వయంతో ప్రజలకు రక్షిత మంచినీరు అందుతున్నదని జల్ జీవన్ మిషన్ అధికారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కంటే ముందుగానే తెలంగాణలో ప్రతి ఆవాసానికి శుద్ధి చేసిన నీరు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కూడా తాగునీళ్లు ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. భగీరథ నీటిని బాటిల్స్ ద్వారా ఇవ్వడం బాగుందని ప్రశంసించారు.